నీ చదువు ఎట్లా నడుస్తుంది? ఏం మాట్లాడుతాండా బుజ్జమ్మా, ఎవడాడో పులే? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ శ్రీనివాస్ ను పులేను 10 డేస్ నుంచి స్కూల్ రావట్లేదంట సార్. వాళ్ళ టీచర్ మిమ్మల్ని ఇంటిమేట్ చేయమన్నారు. 10 రోజులు రాలేదా? హలో ప్రిన్సిపాల్ గారు, చెప్పండి. మీ కొడుకు ఎం పులి? అదే మన్నింపులి ఉన్నాడా ఇంట్లోనే? నా పక్కన ఉన్నాడు కదా. మీ అబ్బాయిని 10 రోజులు స్కూల్ కు పంపకుండా మా కొడుకు చదువు రాలేదంటే ఎట్లొచ్చాది? ఏంది ముచ్చట? ఏంలా, ఏదో డొనేషన్ గురించి అంట మాట్లాడతాడు. మీరు చెప్పండి ప్రిన్సిపాల్ గారు. అర్జెంట్ గా మీ అబ్బాయిని తీసుకొని స్కూల్ కి రండి, మాట్లాడాలి. అరే పులే, బడికి టైం అవుతాలే, రెడీ అయితే గనరా. పద్దినాలు సందే స్కూల్కి పోవట్లేదంటే ఏడకపోయినా? అమ్మో, నాయనకి తెలిసిపోయినట్టుంది. మీ అమ్మ నువ్వు ఏం తల్లారు చేసినా ఒప్పుకుంటదేమో గానే, చదువు కాని నాటకాలు అన్నావా, తాట తీస్తుంది. నువ్వు తొందరగా పోయా, బట్టలు వేసుకో, స్కూల్కి పోదాం. మీ అబ్బాయిని 10 రోజుల నుంచి స్కూల్కి ఎందుకు పంపలేదు? మా అమ్మకి సడన్ గా మాట పడిపోయినది ప్రిన్సిపాల్ గారు. తీర్థయాత్రలకు పోయా, పూజలు చేయింతే మాట వచ్చదని స్వాములవారు చెప్తే పోయొచ్చన్నావు. ఇప్పటికే నువ్వు కంప్లీట్ చేసిన సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. హలో ప్రిన్సిపాల్ గారు, నేను శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నా. చెప్పండి. మా అబ్బాయి స్కూల్కి రాలేదని ఫోన్ చేసి చెప్పారు కదా, వీడు ఆ పులిగాడు కలిసి 10 రోజుల నుంచి ఇష్టం వచ్చినట్లు పొద్దున మాటలు క్రికెట్లు, మధ్యాహ్నం సినిమాలకు తిరగతానారంట. అయినా నువ్వేం ప్రిన్సిపల్ అయ్యా, పిల్లోడు 10 రోజుల నుంచి స్కూల్కి రాకపోతే ఇప్పుడు ఆ ఫోన్ చేసి చెప్పేది? మీరు ఒక 10 నిమిషాలు బయట కూర్చుంటారా, మళ్ళీ పిలుస్తాను. అవును, మీ ప్రిన్సిపల్ ఏంది మనల్ని బయట ఉండమన్నాడు? ఆనే ఉంటే పెసా అడుగుతామని. సార్, ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు. పిలిచాడు అంట, పద రండి రండి కూర్చోండి. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సర్ప్రైజ్? మీరు 10 రోజులు తీర్థయాత్రలకు వచ్చినారు కదా, ఆ మాత్రం గౌరవించకపోతే ఎట్లా? మీ ప్రిన్సిపాల్ తెంగరోడు అనుకున్నాను కానీ మరీ ఇంత తెంగరోడు అనుకోలేదురా. అందుకే నేను ఏ స్కూల్లో జరిగింది. అవును, మీ ఆవిడకి మాటలు పడిపోయి ఎన్ని రోజులైంది? ఒక 15-20 దినాలు అయితే సార్. 15 దినాలు అయిందా? అప్పటి నుంచి ఒక మాట కూడా మాట్లాడలేదా? తినేదానికి తప్ప ఇంకా దేనికి నోరు జరగలేకపోతుంది సార్. అంత బెబ్బే. ఎంతసేపు వచ్చినా కదా, ఇప్పుడేంది? ఏమ్రా, మాటకి మాట వస్తుంది, మళ్ళీ చెట్టు చుట్టూ తిప్పినా? వద్దులేరా బాబు, సారీ. అది గట్లరా? ఏంట్రా ఇటొచ్చావు? ఇట్టొచ్చినా అంటవేంద్రా, మర్చినవా? నిన్న షాపింగ్ వెళ్దాం అని చెప్పినగా, పో ఇంట్లోకి వెళ్ళి డబ్బులు పట్టుకరా పో. రే, నా దగ్గర డబ్బులు లేవురా. అంటే నీ కడుగు డబ్బులు లేవా? అంటే నీ దగ్గర లేవా? ఇప్పుడు డబ్బులు వెళ్ళారా? ఎట్టంటే ఏంట్రా మీ అన్న ఇంటికి తీసుకొచ్చావు? మా అన్న డబ్బులు అడుగుతామన్రా. అదేంట్రా, మీ అన్న పిసినారు కదా, ఎవరికి డబ్బులు ఇవ్వడు కదా. కరెక్టే రా. అమ్మో, ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో. హలో అన్నయ్య. చెప్పరా పులి, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నారా? అమ్మ అన్నం తిన్నదా? అన్నం తినలేదు గాని దోశలు తిందరా. నీకు ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లోనా? నాకు బానే ఉందిరా. అన్నా, నాకు 2000 కావాలి, నా అకౌంట్లో అయ్యి అన్నా. ఇందుకు ఆ కాల్ చేసింది చెప్తా. రే, నా అకౌంట్లో బ్యాలెన్స్ లేదురా, లిక్విడ్ క్యాష్ మాత్రమే ఉంది. అయ్యో అవునా, అయితే నేను మీ ఇంటి బయటనే ఉన్నా, డోర్ ఓపెన్ చేసి ఆ 2000 క్యాష్ ఇచ్చేయి. వస్తున్నారా? ఎట్టిచ్చినా? నాకెప్పటి నుంచో ఒకటి కొడతాందే,
మన పులిని చూస్తా ఉంటే పెద్ద అయ్యాక ఏమవుతాడు అనిపిస్తుంది? నీకెట్లా అవుతాడు అనిపిస్తుంది? పెద్ద సైంటిస్ట్ అవుతాడు అనిపిస్తుంది. ఏ, నీ దిమాక్లో గుజ్జలేదని కనిపెట్టినాడా? అది కాదే, మొన్న నువ్వు చేసిన గులాబ్ జామ్ స్వీట్ తింటే మోషన్స్ అవుతాయి అని పోస్ట్ కనిపెట్టింది. ఆడు కాదు, ఆయన తిన్న మోషన్స్ తప్పలే. అందుకు కాదు ఆడు సైంటిస్ట్ అవుతాడు అన్నదే. ఈ గులాబ్ జామ్ స్వీట్ మనకు ఒత్తు పుజ్జామా? ఎక్కువ మాట్లాడినావు అనుకో, ఈసారి గులాబ్ జామ్లు చక్కెరతో బదులు కారం వేసి చేస్తా. అయినా నువ్వు కారంతో చేసిన నేను కమ్మగా తినేస్తాలే బుజ్జామా, పద. ఇది చేసిన చేస్తుంది. ఇవన్నీ నువ్వు దొంగతనంగా తెచ్చుకుని తింటున్నావు కదరా? యో, ఏం మాట్లాడుతాడు? ఈ మార్కెట్ మా నాన్న తెలుసా? మరి ఎక్కడ కూర్చుని తింటున్నావేంటి? మా అమ్మ నాయన నన్ను చాక్లెట్లు తినేవారు అంకుల్, లావ్ అయిపోతున్నానని. మరి సీసీ కెమెరాలా కనపడదా? మా షాప్ లో సీసీ కెమెరాలు పనిచేయగా. అవునా? అనవసరంగా తెలియక ఇన్నాళ్ళు బిల్లు కట్టేసింది కదరా. సరే సరే సరే, నువ్వు తిను నువ్వు తిను, నా పని నేను చూసుకుంటా. ఇక్కడ నేను రెచ్చిపోతా. సార్ ఈసారి భీమ్ ఒకటే తీసుకెళ్తున్నారు, డైటింగ్ చేస్తున్నాలే. ఓ, ఏంటి సార్ ఇన్ని చాక్లెట్లు తిన్నారు? ఈయన తినలా. మరి ఎవరు తిన్నట్టు? మీ ఓనర్ గారు అబ్బాయి తిన్నాడు. మా ఓనర్ గారికి ఇంకా పెళ్ళి అవలా, అబ్బాయి ఎట్ వస్తాడు? పెళ్ళి అవ్వకుండా పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదిగో ఈడే ఈడే. ఏం రో, నా బిడ్డను పట్టుకుని ఈడేడా అంటున్నావు? కొట్టే దెబ్బకు దేవుడు గుర్తొస్తాడు. ఏంటో మాట బెదిరిస్తావు? ఇందాక మూలను కూర్చుని చాక్లెట్లు తింటూ నేను చూసా. ఎవరు అంకుల్ నువ్వు? ఇందాకే కదరా షాప్ మీ నాంద అన్నావు. యో కర్రి కనకాంబరం, ఈడి నాయన్ని నేనే, ఎవడు రాసి ఇచ్చాడు నాకు ఈ మార్కెట్? లేదండి, ఈ అబ్బాయి తిన్నాడు. మరి తిన్న వ్యాపారస్ అన్ని దీంట్లో ఎందుకు ఉన్నాయి? అంకుల్ నీకు నా గొడవ ఎందుకు? సీసీ కెమెరాలు చూస్తే పోలా. సబ్బాషరపులే బుజ్జమ్మా, నేను చెప్పలా మరోడు పెద్ద సైంటిస్ట్ అవుతాడనే. సీసీ కెమెరాలు ఎక్కడ పనిచేస్తున్నాయి? ఎవరు చెప్పాను నీకు? బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నాయా? ఏమ్రో, సూపర్ మార్కెట్ మొత్తం నీ అంగులోనే ఉంది కదరా. బుజ్జమ్మా, ఈ నిట్టా కాదు, పోలీసులకు పట్టియ్యాలా. నువ్వు ఉన్ను నాయనా, తప్పులు అన్నాక అందరు చేస్తారు. దానికి ఆయన పోలీసులకు పట్టిస్తే ఆయన ఫ్యూచర్ ఏమో పోవాలి.
వదిలేయండి. గట్లంటున్నావేమిరా పులి, దొంగతనం చేసినోడిని తాట తీయాలా. అంకుల్ దొంగతనంగా తిన్నాను తప్ప అంకుల్, బిల్లు కట్టేయండి. ఎద్దులా ఉన్నావు, దొంగతనంగా తిన్నదే కాక మా పులిగాడి మీద నడతావా? మర్యాదగా బిల్లు కడతావా లేదంటే ఈ ముచ్చును దెబ్బతింటావా? సరే ఇవన్నీ వద్దు గాని ఆ చాక్లెట్ల బిల్లు ఎంత అయిందో చెప్పండి, కట్టేసి వెళ్ళిపోతాను. అవునరా, సీసీ కెమెరాలో నేను దొరికాను, నువ్వు దొరకలేదేంట్రా? దొంగతనం దొంగతనంలా చేయాలి, డాన్సేస్తూ కాదు. అందుకే నేను సీసీ కెమెరాలో దొరకకుండా పాక్కుంటూ తిన్నా. ఏంద్రా పులి అట్ట అంటావో? అండి ముత్తింగ్ గారు, ఏంటంటే డబ్బింగ్ చెప్తుంటే డస్ట్బిన్ సార్, సబ్స్క్రైబ్ వీడియో చెప్పండి. ఓ సబ్స్క్రైబ్ వీడియో ఒకటి ఉంది కదా, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. బాబు పులే, మీ నాయనతో డబ్బింగ్ చెప్పింది చాలు, సబ్స్క్రైబ్ వీడియో చెప్పండి. మా వీడియో సార్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సిటీ ముజ్జమ్మ గారు ఏం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా చిట్టీలు పైసలే కాదండి, కొంచెం సబ్స్క్రైబ్ వీడియో చెప్పండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.